తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఓట్లు బీజేపీని చూసి వెయ్యాలా లేదంటే జనసేనను చూసి వెయ్యాలా? ఇప్పుడు ఇదే చర్చ. తెలుగుదేశం పార్టీ తనను తాను గెలిపించుకోవడానికి, తనను తాను గెలవడానికి, బరిలోకి దిగడానికి ఒక రకంగా బీజేపీ అండదండ కోరుకుంది అనేది. కానీ మొదటి నుంచి అయితే పూర్తి స్థాయిలో ఇది ఇష్టపూర్వకమైన పొత్తైన అన్ని పార్టీల కంటే పూర్తిగా ప్రతి పార్టీ 100% అయితే ఖచ్చితంగా ఇష్టపూర్వకమైన పొత్తు అయితే కాదు. ఒక 50-60% మందికి అంగీకారం అయితే మిగిలిన 30-40% మందికి ఖచ్చితంగా అయిష్టపూర్వకంగానే ఒప్పుకున్న పొత్తు. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వ్యతిరేకత లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా సఖ్యతగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రకంగా వైసీపీ బీజేపీ ఒకటే అని ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు అడిగిన సీట్లు ఇచ్చి అవసరమైతే జనసేనకు తగ్గించి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపు భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేయబోతుందా అనేది. 144 స్థానాల్లో 88కి పైగా సీట్లు దక్కించుకుంటే ఖచ్చితంగా ఇండివిజువల్గా అధికారంలోకి వచ్చినట్టే. అప్పుడు ఎవరి మాట వినదు తెలుగుదేశం పార్టీ. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కన్నా తగ్గితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు బీజేపీ సహకారం అవసరం ఉంటుంది. అప్పుడు బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, జనసేన ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేది. ఒకవేళ ముగ్గురు కలిసినా సరే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా కనుక సీట్లు సాధించుకోలేకపోతే ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఇటువంటి పొత్తు ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా హ్యాపీగా పక్కన కూర్చోవచ్చు. కానీ అలా అయితే అనుకోవట్లేదు. ఖచ్చితంగా పొత్తు వల్ల కలిసి వచ్చేదే తప్ప నష్టం ఉండదు అనేది మూడు పార్టీల ఆలోచన. మరి బీజేపీ వల్ల టీడీపీకి కలిసి వస్తుందా, టీడీపీ వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుందా, చూద్దాం.